ఎవీస్ హాస్పిటల్లో జీఏఈ అనే ట్రీట్మెంట్ వచ్చింది కీళ్ళ మార్పిడి అవసరం లేదు అని చెప్పారు జీఏఈ ట్రీట్మెంట్ తో ఇప్పుడు నాకు నొప్పులు లేవు ఏం లేవు పాలమూరు వాసుల సుదీర్ఘ కళ నెరవేరనుంది కరువు జిల్లా పాలమూరు దశ మారిపోనుంది దక్షిణ తెలంగాణ వరప్రధానిగా నిలిచిపోనున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి రెడీగా ఉంది సీఎం కేసీఆర్ రేపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించనున్నారు కరువు నెలపై కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెట్టనుంది దక్షిణ తెలంగాణలోని బీడు భూములను కృష్ణా జలాలు తడిపేయనున్నాయి మూడు వేల రెండు వందల క్యూసెక్ల ఎత్తిపోతల సామర్థ్యం ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ముప్పై నాలుగు మోటార్లను దశలవారీగా అమర్చనున్నారు నార్లపూర్ రిజర్వాయర్ హౌస్లో రెండు మోటార్లు సిద్ధం చేశారు భూమి అంతర్భాగంలో డెబ్బై నాలుగు మీటర్ల ఎత్తు రెండు వందల యాభై మీటర్ల పొడవు ఇరవై మీటర్ల వెడల్పుతో నిర్మించిన పంప్హౌస్ ద్వారా నార్లపూర్ జలాశయంలోకి నీటిని ఎత్తిపోస్తారు పంప్ హౌస్ నాలుగు అంతస్తులోని మొదటి బాహుబలి మోటార్ స్విచ్ ఆన్ చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితమిస్తారు సీఎం కేసీఆర్ సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో నార్లాపూర్ తీరంలోని హెడ్ హెడ్రెగ్యులేటరీ ఇంటేక్ కొల్లాపూర్ చుట్టుపక్కల పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తులో నిమగ్నమయ్యారు రేపు మధ్యాహ్నం సీఎం కేసీఆర్ కొల్లాపూర్కు రోడ్డు మార్గంలో వెళతారు నార్లాపూర్లోని ప్రాజెక్టు పంప్హౌస్ కంట్రోల్ రూమ్ వద్ద పైలాలను ఆవిష్కరిస్తారు ఆ వెంటనే మోటార్ స్విచ్ ఆన్ చేస్తారు ఆ తర్వాత సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రెగ్యులేటరీ వద్ద కృష్ణమ్మకు పూజలు నిర్వహిస్తారు రేపు సాయంత్రం కొల్లాపూర్లోని సింగోటం సరోస్థా సమీపంలో భారీ బహిరంగ సభలో ప్రజల్ని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిస్తారు తొంభై టీఎంసీల జలాలను వినియోగించుకునేలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును డిజైన్ చేశారు మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నారాయణపేట నల్లగొండ రంగారెడ్డి వికారాబాద్ ఈ ఆరు జిల్లాల్లోని పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు సాగునీరు పన్నెండు వందల ఇరవై ఆరు గ్రామాలకు తాగునీరు అందివ్వనుంది ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి అంచనా వ్యయం అరవై వేల కోట్లకు చేరే అవకాశం ఉంది ఒక్కొక్కటి నూట నలభై ఐదు మెగావాట్ల సామర్థ్యం కలిగిన భారీ మోటార్లను ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే ప్రథమం ఏదుల హౌస్ వద్ద ఆసియాలోనే అతిపెద్ద భూగర్భ పూల్ను భూ ఉపరితలం నుంచి నూట నలభై ఐదు మీటర్ల లోతులో నిర్మించారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రెండు వేల పదిహేనులో అంకురార్పణ జరిగింది మొత్తం ఐదు లిఫ్ట్లు అమర్చారు ఆరు జలాశయాలను నిర్మించారు పంపులను వినియోగించుకునేందుకు నాలుగు వేల ఏడు వందల మెగావాట్ల విద్యుత్తును వినియోగిస్తారు ఏదులా వట్టెం జలాశయాల వద్ద పంపుల్ని సిద్ధం చేస్తున్నారు అక్టోబర్లో కర్వేన జలాశయానికి నీళ్లు అందించేలా చకచకా పనులు పూర్తి చేస్తున్నారు